నిజంగా కనుక ఈ రోజు ఏదైనా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతిపాదన వస్తుంది అంటే దీనికి సంబంధించి గత 7 సంవత్సరాలుగా ఏం జరిగింది అనే విషయాన్ని మనము అదే రకంగా ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా మాటలు చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు ఇన్నయ్య గారు చెప్పినట్టు ఎన్నికలే ప్రాధాన్యతగా ఓట్లే ప్రాముఖ్యతగా కేసీఆర్ గారు తన అడుగులు వేస్తున్నారు. ఇవాళ చాలా విషయాలు చెప్తున్నారు, ఇది దళిత బంధు ఇస్తామని చెప్పేసి అని. అంటే ఈ రాష్ట్రంలో కూడా దళితులు అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు నిరుపేదలు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. దీంతోపాటు అణగారిన వర్గాలైనటువంటి వెనుకబడిన వర్గాలైనటువంటి బీసీలకు కూడా సమాన ప్రాధాన్యత దొరకాల్సిన అవసరం ఉన్నది. అయితే దీనికి ఏంటంటే అనేక సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ హైదరాబాద్లో ఒక అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది, ఇందులో చర్చించనున్నాం అన్ని అంశాలు. అయితే ఒకసారి మనం గమనించేది ఉంటే ఇంతకుముందు మన బీసీ సంక్షేమ శాఖలో కూడా దాదాపు 7 కార్పొరేషన్లు 11 ఫెడరేషన్లు ఉండేవి. అంటే వివిధ కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాటన్నింటి కూడా ఏంటంటే ఫెడరేషన్ కార్పొరేషన్ ఉండేవి, వాటి పాలక వర్గాలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల నుంచి ఈ పాలక వర్గాలని ఫెడరేషన్లు కార్పొరేషన్ సంపూర్ణంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గడిచిన 7 సంవత్సరాలలో వీళ్ళ కనీసానికి అవి పనిచేయట్లేదు, అంటే వాటికి రావాల్సినటువంటి ఫండ్ రాదు. పైపెచ్చు ఏం చేసిందంటే బీసీలందరినీ బీసీలుగా ఎంబీసీలుగా విడగొట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం. అది ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళతో పాటు 577,000 మంది నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ సహాయం కోసం లోన్ల కోసం అప్లై చేసుకుంటే సబ్సిడీ లోన్లకి ఎలక్షన్ల ముందు 2018 ఎలక్షన్ల ముందు ఏంటంటే మేము బీసీ లోన్లు ఇస్తామని చెప్పేసి ఒక అంశాన్ని తెరమీద తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత 577,000 మంది అప్లై చేసుకుంటే కనీసానికి 10,000 మంది కూడా రుణాలు ఇవ్వలేదు. అంటే ఇది ఏం చేస్తారంటే ఎలక్షన్ల ముందు ఏంటంటే అద్భుతమైనటువంటి ప్రకటన చేసి దాని తర్వాత ఏంటంటే ప్రకటనతో నాకు సంబంధం లేదు అన్నది నేను కాదని అని చేతులు దూపుకొని పోయేటటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగానే కనుక దళిత బంధు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు కదా, వాసల మరలో ఇచ్చిళ్ళు మీరు అందరికీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఓట్లు పడతాయి కదా, మీరు ఎందుకు అది పక్కన పెడితే. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు సురేష్ గారు ఒక్క మాట, మీకు 2014 తర్వాత బీసీలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చారా ఈ ముఖ్యమంత్రి? ఇప్పుడు సప్లాను మేము అమలు చేస్తామని చెప్పేసి అన్నారు, బీసీ సప్లాన్ అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. బీసీ సప్లాన్ ఎక్కడ అమలు చేసిందండి? ఒకటి. రెండోది ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల వాస్తవంగా ఏంటంటే స్థానిక ఎలక్షన్ లోపల 34% ఉండేటువంటి బీసీల రిజర్వేషన్ని మొన్నటిసారి కేసీఆర్ గారు దాన్ని తీసుకొచ్చి 18-19% కుదించింది. అంటే ఈ విధంగా బీసీలకు చేయాల్సినటువంటి సహకారం ఇవ్వకుండా వాళ్ళ యొక్క అవకాశాలని హక్కులను కాలరాస్తూ వాళ్ళకి ప్రభుత్వంలో చోటు ఇయ్యరు, అధికారంలో చోటు ఇయ్యరు, సంక్షేమ పథకాల్లో చోటు ఇయ్యరు, ఆర్థికంగా ఎదగడానికి చోటు ఇవ్వరు. కేవలం ఏంటంటే వాళ్ళ ఎలక్షన్ల కోసం పబ్లిక్ స్టంట్గా వాళ్ళని వాడుకోవడం, అదేవిధంగా వీళ్ళని ఎలక్షన్ వచ్చినప్పుడు మభ్య పెట్టడం, తర్వాత ఏంటంటే జారుకోవడం అనేది ఈ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీలాగా కొనసాగుతుంది. కాబట్టి ఇవన్నీ చూడాలి మనం, ఎందుకంటే సప్లైని ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు, ఇంతవరకు సప్లైని ఇచ్చింది లేదు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం 1,000 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారు, ఎక్కడ ఇచ్చారు? బీసీ కార్పొరేషన్ రుణాలు అన్నారు, ఎక్కడ ఇచ్చారు? బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంచుతామన్నారు, ఎక్కడ పెంచారు? తగ్గించండి మీరు. అది కాకుండా సెంట్రల్ లెవెల్లో మేము కొట్లాడతాం, మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాము, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు, ఎక్కడ వచ్చింది? అంటే ఇప్పుడు సీఎం దళిత సాధికారత అనే పథకంతో తెలంగాణలో ముఖ్యమంత్రికి మరో తలకాయ నొప్పి మారబోతుందంటారా? ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ కూడా ఆ నియోజకవర్గాల నుండి ఒత్తిడి వస్తుందంటారా సురేష్ గారు? ఆయన పుండకు దగ్గర ఉంటే మందుకు దగ్గర పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అయ్యేమో అడుగున పెడుతున్నాడు, కానీ కంచంలో పెడుతున్నాడు. ఇప్పుడు వాస్తవానికి కూడా ఏంటంటే హుజూరాబాద్ నియోజకవర్గం లోపల బై ఎలక్షన్ రాబోతున్నటువంటి హుజూరాబాద్ లోపల 55-56% బీసీలు ఉన్నారు, 23-24% ఎస్సీలు ఉన్నారు. అదే ఆయన ఒక ఎన్నికల ప్రణాళిక ఏంటంటే బీసీలు, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీసీ కాబట్టి ఆ ఓట్లు మనకు దూరం అవుతున్నాయి, అదే స్థానంలో మనం ఎస్సీ ఓట్లను మనం దగ్గర చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఒక ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేసింది. అది కాస్త ఏమైందంటే మిస్ఫైర్ అయింది. ఈ మిస్ఫైర్ అయిపోయి ఏమైందంటే మిగతా అన్ని వర్గాలు కూడా ఏంటంటే మాకు కూడా అవకాశం, మాకు కూడా బంధు కావాలని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే కుడిలో పడ్డ ఎలుక లెక్క అయిపోయింది ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితి. ఎందుకంటే నిజంగా కనుక మీకు ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి ఏంటంటే హుజూరాబాద్ కాకుండా ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ప్రతి ఒక్క నియోగవర్గం లోపల ఉన్నటువంటి ఎస్సీలందరికీ కూడా మీరు 10-10 లక్షలు ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎలక్షన్స్కి రండి. ఇప్పుడు మీరు నిజంగా వచ్చినట్టు నమ్ముతారు కదా పబ్లిక్.